125 సెగ్మెంట్లో మార్కెట్లో చాలా బైక్స్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ కంఫర్ట్, పెర్ఫార్మెన్స్ అలాగే మైలేజ్ ఇచ్చే ఆల్ రౌండర్ బైక్స్ మనకి కొన్ని మాత్రమే అవైలబుల్ అయితే ఉన్నాయి. దాంట్లో హీరో గ్లామర్ 125 ఒకటని చెప్పొచ్చు. హీరో గ్లామర్ 125 అనేది మార్కెట్లో మనకి మంచి సక్సెస్ఫుల్గా అయితే రన్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కువగా సేల్ అవుతున్న మోడల్ అని కూడా చెప్పొచ్చు హీరో గ్లామర్ 125 అనేది. సో ఇప్పుడు మనకి 2024లో ఓజీ అని చెప్పేసి మనకి కొత్త వేరియంట్ అయితే లాంచ్ చేసింది కంపెనీ అయితే. ఓజీ అంటే ఒరిజినల్ గ్లామర్ అని చెప్పొచ్చు. సో దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ప్రైస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ ఈ వీడియో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ ప్రయత్నం చేస్తాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నా సైడ్ నుంచి మీకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ అనేది 50K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉంది, కొంచెం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మన 50K ఫ్యామిలీ అయితే జాయిన్ అయితే అయిపోండి. ఇక లేట్ చేయకుండా ఈ బైక్ ఒక కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూడొచ్చు హీరో గ్లామర్ ఎక్స్టెక్ మోడల్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. న్యూ హీరో గ్లామర్ ఓజీ వెర్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. గ్లాసీ ఫినిషింగ్తో చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే కనిపిస్తుంది. సో స్టిక్కరింగ్ అనేది కంప్లీట్గా మనకి ఓల్డ్ గ్లామర్ ఏదైతే ఉందో సేమ్ అదే మనకి దీంట్లో అయితే క్యారీ ఫార్వర్డ్ చేశారనమాట. అంటే ఓల్డ్ లుక్ ఏదైతే ఉందో అది మనకి పోకుండా మనకి సేమ్ స్టిక్కరింగ్ అనేది దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక బైక్ యొక్క ఓవరాల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ ప్రొఫైల్లో మనకి టాప్లో మిర్రర్స్ అనేవి కనిపిస్తున్నాయి. మిర్రర్స్ అనేవి డ్యూయల్ టోన్లో మనకి అంటే గ్లాసీ బ్లాక్ మ్యాట్ బ్లాక్ కాంబినేషన్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్ అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫ్రంట్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ మనకి వైజర్ అనేది కంప్లీట్గా గ్లాసీ బ్లాక్లో అయితే కనిపిస్తుంది. అలాగే అటు సైడ్ ఇటు సైడ్ మనకి స్టిక్కరింగ్ కూడా మనకి చాలా నీట్గా అయితే డిజైన్ చేశారనమాట. అలాగే విండ్షీల్డ్ పైన మనకి హీరో 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్లో హెడ్ ల్యాంప్ అనేది కంప్లీట్గా LED హెడ్ ల్యాంప్ అని మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. సో ప్రీవియస్గా మనకి హాలోజన్ బల్బ్ అయితే ఉండదు కదా, దాని ప్లేస్లో మనకి కంప్లీట్గా LEDకి అయితే అప్గ్రేడ్ చేశారని చెప్పొచ్చు. DRS యొక్క డిజైన్ అయితే మాత్రం చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే డిజైన్ చేశారు. అలాగే స్ప్లింట్ LED హెడ్ ల్యాంప్ సెటప్ అనేది ఆఫర్ చేస్తారు. హై బీమ్ లో బీమ్ మనం చూడొచ్చు, ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ చుట్టూ కూడా మనం చూడొచ్చు మనకి క్రోమ్ ఫినిషింగ్తో మనకి LED హెడ్ ల్యాంప్ సెటప్ అంతా కూడా మనకి చాలా యూనిక్గా అయితే డిజైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. నెక్స్ట్ దీని యొక్క టర్నింగ్ గేర్స్ గురించి మాట్లాడుకుంటే టర్నింగ్ గేర్స్ అనేవి కంప్లీట్గా హాలోజన్ బల్బ్తోనే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో ఇంకొక మంచి విషయం ఏంటంటే హజార్ లైట్స్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. హజార్ లైట్స్ అంటే మీద తెలిసినాయి కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది. సో మనకి నైట్ టైంలో కానీ అయితే మనకి ఫాగీ కండిషన్లో మనకి చాలా బాగా అయితే యూజ్ అవుతాయని చెప్పొచ్చు హజార్ లైట్స్ అనేవి. నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 30mm టెలిస్కోపిక్ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే సస్పెన్షన్ పైన మనకి రిఫ్లెక్టర్ కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి మీకు డీసెంట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో హెవీ పర్సన్స్తో మీరు కూర్చొని రైడ్ చేసినా కానీ ఆఫ్ రోడింగ్ చేసినా కానీ మీకు సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు, కొంచెం డీసెంట్ సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ మీద దీంట్లో అయితే నోటీస్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ మడ్ గార్డ్ గురించి మాట్లాడుకుంటే మడ్ గార్డ్ అనేది కంప్లీట్గా సో ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి గ్లాసీ ఫినిషింగ్తో మనకి మడ్ గార్డ్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 130mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో కూడా మనకి 130mm డ్రమ్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో కాంబీ బ్రేకింగ్ సిస్టమ్తో మనకి ఇదైతే వర్క్ అవడం జరుగుతుంది. మీరు కావాలనుకుంటే దీంట్లో డిస్క్ వేరియంట్ కూడా అవైలబుల్ అయితే ఉంది. సో నేనైతే స్ట్రాంగ్ అయితే రికమెండ్ చేస్తాను డిస్క్ వేరియంట్ అయితే. ఇప్పుడు నేను షూట్ చేసే షోరూమ్లో మనకి డిస్క్ వేరియంట్ అనేది అవైలబుల్ అయితే లేదు, అందుకే మీకు ఓన్లీ డ్రమ్ వేరియంట్ మాత్రమే చూపిస్తున్నాను. ఒకవేళ మీరు తీసుకోవాలని చూస్తున్నా మాత్రం ఖచ్చితంగా డిస్క్ వేరియంట్ అయితే చూస్ చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ దీనికి టైర్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 80x100 80 నుంచి ట్యూబ్లెస్ అలాగ్ ఇస్తూ రావడం జరుగుతుంది. సో ఫ్రంట్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. దీంట్లో మనకి కంప్లీట్గా సీ టైర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీనికి ఇంజన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకుంటే 124.7 సీసీ సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve BS6.2 ఎయిర్ కూల్డ్ SOHC ఇంజిన్ మనకి దీనిలో ఆఫర్ చేస్తారు. కంప్లీట్గా మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్తో అయితే రన్ అవడం జరుగుతుంది. దీని యొక్క మ్యాక్సిమం పవర్ సరికి 7500 ఆర్పిఎం దగ్గర మనకి 10.39 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ సరికి 6000 rpm దగ్గర మనకి 10.4 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఏ విధంగా ఉంటుందో ఇంకొక డెడికేటెడ్ రైడ్ రివ్యూ అయితే చేస్తాను. రైడ్ రివ్యూలో ఇంజిన్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి కానీ దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ గురించి కానీ కంప్లీట్గా మనం ఆ వీడియో అయితే మాట్లాడుకుందాం. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్గా 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. హీల్ అండ్ త్రో షూటర్ అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ఫోల్డబుల్ రైడర్ ఫుటర్స్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క క్వాలిటీ కూడా పర్లేదు, బాగానైతే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ సంబంధించిన సైడ్ స్టాండ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి సెంటర్ స్టాండ్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కంప్లీట్గా 790mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో మన ఇండియన్ రోడ్స్కి 160mm అనేది మోర్ దెన్ ఎనఫ్ కాబట్టి సో 170mm అనేది చాలా ఎక్కువ అయితే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీరు ఆఫ్ రోడింగ్ చేసినా ఆన్ రోడ్ చేసినా కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్గా క్లోజ్ టైప్లో మనకి ఆఫర్ చేస్తున్నారు. సో క్లోజ్ టైప్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 2000 kilometers ఒకసారి చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో మన డస్ట్ పార్టికల్స్ అనేవి లోపలికి వెళ్ళే అవకాశం చాలా తక్కువ కాబట్టి మనం 2000 kilometers ఒకసారి మనం చైన్ లూప్ అని చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుని మనకి ఇక్కడ స్టెప్ అప్ ఫుట్ అయితే ఉంది. అలాగే సారీ గార్డ్ రెండు కూడా మనకి ఇక్కడ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-step అడ్జస్టబుల్ హైడ్రాలిక్ ట్విన్ షాక్ అబ్జర్వర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ దీని యొక్క బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 100x80 నుంచి ట్యూబ్లెస్ అలాయ్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు.
బ్యాక్ సైడ్ కూడా మనకి సీ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్గా ఎల్ఈడి టైల్ ల్యాంప్ అనేది ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి కొంచెం యూనిక్గా డిజైన్ చేసే ప్రయత్నం అయితే చేశారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్గా మనకి బ్యాక్ సైడ్ కూడా మనకి హాలోజన్ బల్బ్తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక లైట్ కూడా మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ దీని యొక్క సీ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది చాలా స్మూత్ అయితే ఉందన్నమాట. సింగిల్ లాంగ్ సీట్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ యొక్క కుషనింగ్ కానీ సీట్ యొక్క కంఫర్ట్ కానీ చాలా బాగుంది, చాలా మెత్తగా అయితే ఉంది కాబట్టి. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్లు చూస్తే మాత్రం ఖచ్చితంగా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ వెహికల్ అయితే అవుతుందన్నమాట. సో మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో మీరు కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే బ్యాక్ సెక్షన్ మనకి కంఫర్టబుల్గా క్లోజర్ గ్రాబర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో సీట్ హైట్ కూడా మనకి 790mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.2-5.3 కన్నా అబౌ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే క్యారీ వెయిట్ కూడా మనకి 122 kg వెయిట్తో వస్తుంది కాబట్టి సో లైట్ వెయిట్గానే ఉంటుందని చెప్పొచ్చు వెయిట్ అనేది. నెక్స్ట్ దీని యొక్క ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 10 liter మెటల్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ఆఫర్ చేస్తున్నారు. ట్యాంక్ పైన గ్లామర్ 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అలాగే E20 స్టిక్కరింగ్ కూడా మనకు కనిపిస్తుంది. అంటే మీరు ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మనం దీనిలో ఫిల్ అయితే చేయించుకోవచ్చు. ఇక దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కంపెనీ అనేది 63 kilometers అనేది క్లైమ్ చేస్తుంది. బట్ రియల్ టైంలో మనం 55-57 kilometers మధ్యలో అయితే మనం ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అని తీసుకోవచ్చు. ఒకవేళ మీలో ఎవరైనా ఈ వెహికల్ యూస్ చేస్తే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్ మైలేజ్ ఇస్తుందో. నెక్స్ట్ దీని యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా సింగిల్ పీస్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ అనేది ఆఫర్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి బాగా అయితే ఉంటుంది. అలాగే హ్యాండిల్ బార్ దగ్గర స్విచెస్ గురించి మాట్లాడుకుంటే డెడికేటెడ్గా మనకి పాసిచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే హై బీమ్ లో స్విచ్ ఉంది. అలాగే ముందుగా మీకు చెప్పినట్టు ఇక్కడ మనకి హజార్ లైట్ స్విచ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్ స్విచ్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. అలాగే హ్యాండిల్కి రైట్ సైడ్లో బ్లూ కలర్లో మనకి I3S టెక్నాలజీ సంబంధించిన ఆన్ ఆఫ్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. I3S టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుందంటే మనం ట్రాఫిక్లో కానీ సమ్ అదర్ ప్లేస్లో ఎక్కడైనా సరే మనం ఒక 10 seconds పాటు ఇంజిన్ అనేది ఆపకుండా అలా ఆగినట్టయితే కనుక సో ఒక 10 seconds తర్వాత మనకి ఇంజిన్ అనేది ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయితే అయిపోతుంది. సో తర్వాత మళ్ళీ మనం క్లచ్ పట్టుకుని యాక్సిలరేటర్ ఇస్తే కనుక మళ్ళీ ఆటోమేటిక్గా ఇంజిన్ అనేది ఆన్ అయితే అయిపోతుంది అనమాట. సో దీనివల్ల ఈ గ్యాప్లో మనకి ఫ్యూయల్ అనేది సేవ్ అయ్యి మనకి కొంచెం బెటర్ మైలేజ్ వస్తుంది కాబట్టి ఈ I3S టెక్నాలజీ మనకి ఈ విధంగా అయితే యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ కనుక చూసుకుంటే రెడ్ కలర్లో మనకి ఇంజిన్ కిల్స్ ఇచ్చు. అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఒకే బటన్లో ఇంటిగ్రేట్ చేస్తూ మనకి కొత్తగా అయితే మనకి దీని అయితే ఇక్కడ యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. ఇంతకుముందు మనకి సెల్ఫ్ స్టార్ట్ బటన్ మాత్రమే ఉండేది. సో ఇంజిన్ కిల్స్ ఇచ్చేది లేదనమాట. ఇప్పుడు మనకి కొత్తగా ఇంజిన్ కిల్స్ ఇచ్చు అలాగే సెల్ఫ్ స్టార్ట్ బటన్ ఒకే బటన్లో మనకి ఇంటిగ్రేట్ చేస్తూ మనకి ఇక్కడైతే తీసుకురావడం జరిగింది. సో దీంట్లో మనకి సెల్ఫ్ స్టార్ట్ ఉంటుంది. అలాగే కిక్ రోడ్ సపోర్ట్ కూడా మనకి దీని అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి హీరో లోగోతో మనకి యాజువల్గా మనకి అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్గా ఫుల్లీ డిజిటల్ కన్సోల్ మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పొచ్చు. కన్సోల్ యొక్క విజిబిలిటీ అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంది. సో మనకి డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే కన్సోల్లో మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా మనకి దీన్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి టర్న్ ఇండికేటర్స్ కానీ ఇంజిన్ మాల్ ఫంక్షన్ కానీ న్యూట్రల్ ఇండికేటర్ కానీ అలాగే లో ఫీల్డ్ వార్నింగ్ ఇండికేటర్ కానీ స్పీడోమీటర్ కానీ ఓడోమీటర్ కానీ ట్రిప్ మీటర్స్ కానీ అన్ని కూడా మనకి యాజువల్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో మనకి ఎటువంటి బ్లూటూత్ సపోర్ట్ అయితే లేదు. సో బ్లూటూత్ సపోర్ట్ కూడా తీసుకొచ్చుంటే మాత్రం ఇంకా ఎక్సలెంట్గా అయితే ఉండదు అనమాట. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి USB ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీన్ని అయితే ఆఫర్ చేస్తారు. సో మీ దగ్గర ఉండే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని కూడా మీరు సింపుల్గా మీరు దీని ద్వారా ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. ఇక ఫైనల్గా దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ అనేది 83,650 rupees అయితే ఉంది. అలాగే ఆన్రోడ్ గురించి మాట్లాడుకుంటే 1,05,000 rupees అనేది అమలాపురం హీరో షోరూంలో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 20,000 అండ్ అబౌ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని ఈ బైక్ అనేది మీరు పర్చేజ్ చేయొచ్చు. సో ప్రైస్ అనేది డే బై డే వ్యారీ అవుతుంది. అలాగే మీరుండే ఇయర్ని బట్టి కూడా ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే హీరో గ్లామర్ 125 OG యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అది అనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.